ఏదైనా మనకి ఓవర్ యాక్షనే. కరోనా కూడా అలానే ఉంది. తగ్గనంత వరకు ఒక రకం భయంతో అల్లాడిపోయారు. తగ్గిన తర్వాత ఇప్పుడు మరో రకంగా ఎగిరిపడుతున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు నిబంధన విధించాయి. అంతేనా, మాస్కు ధరించకపోతే జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయితే ఇటీవల అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్ హెడ్ కేఫ్ రెస్టారెంట్ విస్తుపోయే నిబంధన అమలు చేస్తుంది. రెస్టారెంట్లోకి మాస్కు ధరించి వస్తే బిల్లుపై $5 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అమెరికాలో మాస్కు ధరించాల్సిన అవసరం లేకున్నా చాలా మంది కరోనా వ్యాప్తికి భయపడి మాస్కులు ధరించి రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది రెస్టారెంట్లో అదనంగా $5 చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ మాస్కు తీసేయడానికి ససేమిరా అంటున్నారు. దీంతో రెస్టారెంట్లో బిల్లుపై అదనంగా $5 చొప్పున బాగానే వసూలవుతున్నాయి. అయితే ఇలా వసూలైన నగదును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు ఆ రెస్టారెంట్ యజమాని క్రిస్ కాస్టిల్మ్యాన్ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థకు చేయూత ఇవ్వడం కోసం కస్టమర్ల నుంచి $5 ఈ విధంగా వసూలు చేయడం తన దృష్టిలో తప్పు కాదని క్రిస్ చెప్పుకొచ్చాడు.